ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసినటువంటి జీవో తీసుకొచ్చినటువంటి శ్రీ గౌరవనీయ వైఎస్ జగన్ గారికి మా కార్మికుల తరఫున 52,000 మంది కార్మికుల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే జీవో వచ్చే వరకు కూడా మా కార్మికుల్లో కొంతమంది కొన్ని యూనియన్లు కొంతమంది వ్యక్తులు ఇది ఆర్టీసీలో విలీనం జరగదు, అక్కడ తెలంగాణలో అయోమయ పరిస్థితిలో ఉంది, అక్కడ సీఎం గారు తల క్రిందులైనా కానీ ఆర్టీసీ కార్మికులు విలీనం అనే ప్రక్రియ అనేది జరగదని అక్కడ కరాఖండిగా చెప్పి అక్కడ చేయనటువంటి కార్యక్రమాన్ని అక్కడ జరగనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయగలననే ఒక దీక్షతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ నేను ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా నేను చేస్తాను అని ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన ఈరోజు ఒక అసెంబ్లీలో ఒక జీవోని తీసుకొచ్చి దాన్ని పాస్ చేయించి 52,000 మంది కార్మికుల జీవితాల్లో వెలుగును నింపినటువంటి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 52,000 మంది కార్మికుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విలీనాన్ని నిన్నటి వరకు కూడా ఇది జరగదు ఇది అవ్వదు అని కొన్ని యూనియన్ శక్తులు కానీ కొన్ని కొంతమంది వ్యక్తులు కానీ దీన్ని అసత్య ప్రచారం చేస్తూ సీఎం గారి మీద వ్యతిరేకంగా కానీ ఆర్టీసీలో విలీనం జరిగితే మా యూనియన్లు కొన్ని మనుగడ కోల్పోతాయి అన్నటువంటి ఒక భయం చేత కానీ ఇది జరగకూడదని జరగదని ప్రచారం చేస్తూ కార్మికులు ఒక భయాందోళనలను సృష్టిస్తూ భయాందోళనలను కలిగించేటటువంటి అసత్య ప్రచారాలని ప్రచారం చేస్తూ ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి ప్రచారానికి వాళ్ళు చేసినటువంటి నయవంచన కలిగించేటటువంటి మాటలకి ఫుల్ స్టాప్ పెడుతూ మన సీఎం జగన్ గారు 52,000 మంది కార్మికుల్ని తన ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఎన్జిఓస్గా మార్చి వారి జీతభత్యాల్ని ప్రభుత్వమే భరించుద్దని ఒక ధీమాతో మా అందరి జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఆయనకు మరి ఒక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మా గవర్నర్పేట 2DPO తరఫున వైఎస్ఆర్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నాయకులు కార్మికులు మొత్తం కలిపి ఆయన ఫోటోకి పాలాభిషేకం చేసి ఆయన చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరిపించి మేమందరం ఆయనకు అండదండలుగా ఉండి ఆయన వెన్నంటూ నిలబడి ఆయన చేసినటువంటి ఈ ఆర్టీసీ విలీనాన్ని మేము కాపాడుకుంటూ ఈ ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కొరకు మేము ప్రతి ఒక్క కార్మికుడు ప్రతి ఒక్కరూ పాటుపడి దీని శ్రేయస్సు కోసం దీన్ని అభివృద్ధి చెందడం కోసం ప్రతి క్షణం ప్రతి నిమిషం మేము కష్టపడి పనిచేసి దీని అభివృద్ధి పదంలో నిలపడానికి మేము మా సాయశక్తిలో కృషి చేస్తామని ఆయన చేసినటువంటి ఈ విలీనాన్ని బొమ్మ కాకుండా ఆయన చేసినటువంటి పనిని మేము బొమ్మ కాకుండా మేము కూడా కష్టపడి పనిచేసి ఆయనకి అండదండలుగా నిలబడి మా సంస్థను నిలుపుకుంటూ మా సంస్థ తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పాలాభిషేకం చేసుకుంటున్నాము. ఈ పాలాభిషేకానికి మా కార్మికులందరూ నిలబడి ఆయనకు అండదండలుగా నిలబడతామని తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై జగన్. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.